మాటలు రాని ఎనిమిదేళ్ల బాలుడికి మాటలు ప్రసాదించిన బాల ఉగ్ర నరసింహస్వామి, సంతానం అందని 40 మందికి సంతానం అందించిన బాల ఉగ్ర నరసింహస్వామి. అందరికి నమస్కారం అండి. నేను బాల ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి సూర్యాపేట జిల్లా ఎర్రవరం అనే విలేజ్ లో అయితే ఉంది, తెలంగాణ రాష్ట్రంలో. ఈ టెంపుల్ కి మేమైతే మొన్న జూలై 25వ తారీఖు అయితే వెళ్ళటం జరిగింది. ఆ టెంపుల్ యొక్క పూర్తి విషయాలైతే నేను చైర్మన్ గారి ద్వారా మాటల్లోనే మీకైతే వినిపిస్తాను. ఇది వచ్చేసి ఖమ్మం నుంచి అయితే ఒక 45 కిలోమీటర్స్ ఉంటుందండి. కోదాడ నుంచి అయితే ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ గుడి వచ్చేసి బాల ఉగ్ర నరసింహస్వామి అండి. స్వయంభూ అంటే మరి కొండ మీద అయితే వెలిచాడు. ఎలా వెలిచాడు, ఎట్లా ఏందనేది మనకి మొత్తం అయితే నేను ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. అంటే ఒక వ్యక్తి చెప్పిన దాన్ని బట్టి దగ్గర అయితే నిత్యాన్నదానం జరుగుతుందండి. నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఇది శుక్రవారం అయితే చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు. ఒక దర్శనానికి అయితే ఒక 4-5 అవర్స్ అయితే పడుతుందండి ఉట్టి రోజుల్లో కూడా. ఫ్రైడే రోజు అయితే మనకి కొంచెం ఎక్కువ మంది అయితే భక్తులు అయితే వస్తున్నారు. మన ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది అయితే భక్తులు వస్తున్నారు. ఒకసారి పూర్తిగా చైర్మన్ గారి మాటల్లో అయితే విన్నామండి. నమస్కారం. నమస్తే అండి. మాటలు రాని 8 ఏళ్ల బాలుడికి మాటలు ప్రసాదించిన బాల ఉగ్ర నరసింహస్వామి, సంతానం అందని 40 మందికి సంతానం అందించిన బాల ఉగ్ర నరసింహస్వామి. ఇది ఎంతవరకు నిజం తెలియాలి అంటే సాక్షాత్తు 8 ఏళ్ల బాలుడికి మాటలు వచ్చిన వాళ్ళ తాతయ్య అయిన జగన్నాథం గారిని అడిగి తెలుసుకోవాల్సిందే. ఈ గుడి చైర్మన్గా ఉన్న జగన్నాథం గారు పిల్లికి భిక్షం పెట్టడు, దేవుణ్ణి కూడా నమ్మడు. అలాంటిది ఒక్కసారిగా ఆయనలో వచ్చిన మార్పు తన మనవడి మాటతో. నమస్కారం. నమస్తే అండి. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయం చేసుకుంటాను. నాకు 2 కొడుకులు, వాళ్ళిద్దరు కూడా చదువుకొని అమెరికాలో ఉంటారు. నేను ఇక్కడ వ్యవసాయం చేసుకుంటా ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో కోదాళ్ళలో అక్కడ ఉండి రోజు ఈ గ్రామానికి వచ్చిపోయేవాడిని. బాల ఉగ్ర నరసింహస్వామిని వచ్చాను, మీ గ్రామానికి వచ్చానని గ్రామం ప్రజలందరికీ తెలియపరిస్తే ఈ గ్రామంలో ఎవరు వాళ్ళ గురించి పట్టించుకోలేదు. ఈ ఆడవాళ్ళకి ఏం పని లేదు, ఏదో ఒకటి చెప్తారు అని గ్రామంలో తిరస్కరించారు పాపం వాళ్ళని. కొంతమంది పెద్దలు ఏమన్నారంటే, అమ్మా మీరు కాదు, నువ్వు నిజంగా బాల ఉగ్ర నరసింహస్వామి అయితే నిజం చూపించు, ఎవరన్నా నమ్మకమైన వాళ్ళు ఒంటి మీదకి నువ్వు స్వామి వస్తే మేము నమ్ముతామని ఈ ప్రజలంతా అడిగితే 24 గంటల్లో ఆ స్వామి ఏముంది అనుకున్నాడో ఏంటో మాకెవరికి తెలియదు. ఒక ఎస్సీ అబ్బాయికి, అతను ఇక్కడ నెరేడుజర్ల దగ్గర ఒక గురుకుల పాఠశాలలో 8th క్లాస్ చదువుతున్నాడు. ఆ బాబు 8వ తరగతి చదువుతున్నాడు. ఆ బాబు ఒంటి మీదకి వచ్చి స్కూల్లో గొడవ చేస్తుంటే అక్కడ ప్రిన్సిపాల్కి భయం పుట్టి తల్లిదండ్రులకు ఫోన్ చేయడం జరిగిందట. ఈ బాబు మీ బాబుకి ఏదో పిచ్చిలేసింది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడంటే తల్లిదండ్రులు భయం పుట్టి ఆ బాబు కాడికి వెళ్ళారు. తీరా పోతే ఆ బాబు ఏమన్నంటే, నాకు పిచ్చి కాదు, మన గ్రామంలో బాల ఉగ్ర నరసింహస్వామి వచ్చాడు, 6 నెలల మంచి మాటలు చెబుతుంటే ఎవరు మీరు పట్టించుకోలేదు, స్వామి నేను వచ్చి మీకు చెబుతున్నానంటే ఊళ్ళో తీసుకొస్తే పెద్దలందరిని పిలిపించి చెప్తే అసలు స్వామి ఎక్కడుండు ఏంటి అని అందరు అడిగితే పలానా కాడు ఉండు అంటే, ఊరికి 4 లాంగ్ దూరంలో ఇది ఒక పెద్ద గుట్ట, ఊరికి ఈ పొలాల మధ్యలో ఈ గుట్ట, ఇది వెనకటి నుంచి కూడా దూళ్ళగుట్ట అని ఒక పేరు ఉంది దీనికి. దూళ్ళగుట్ట అనే ఒక నామం పేరుతో దీన్ని పిలుస్తారు. ఇంత దగ్గరలో ఉండి కూడా మేము గుట్ట ఎప్పుడు ఎక్కలేదు సార్. ఆ బాబు ఈ కంపలంగా తీసుకొచ్చి ఇక్కడ దేవుడు ఉండాలని చూపిస్తే మా పెద్దలందరూ మరి ఎట్లా ఏంటి అంటే, ఈ పెద్ద గుట్ట ఒక పెద్ద బండి తెప్పించి ఆ గుట్ట అంతా తోమటం జరిగింది ఒక రోజల్లా. అప్పుడు ఆ సొరంగంలో స్వామి ఉన్నాడని ఆ బాబు చూపించాడు. అప్పుడు మా పెద్దలంతా కూడా మన ఊరు స్వామి వచ్చాడు, స్వామి వచ్చాడని ఏదో కొంచెం ఇంకా పూర్తిగా అయితే నమ్మలేదు, కొంచెం నమ్మారు. అప్పుడు మా మిత్రుడు ఒక ఆయన ఉండి, అయ్యో మనం ఎర్రారంలో దేవుడు వచ్చాడు, నువ్వు కోదాడు నుంచి రా ఈడికని నాకు ఫోన్ చేశాడు. ఏం పని లేదా, ఏ లేదు నువ్వు రా అని అంటే, నేను రాగానే నన్ను డబ్బులు అడుగుతారు, మీరు అది సందా అంటారు ఇది సందా అంటారు, నా వల్ల కాదు నేను రానన్నా. ఏ మీరు రావాలండి, తప్పకుండా రావాలి అంటే, ఈ ఊళ్ళో కొద్ది పెద్ద రైతు నేను, రమ్మంటే సరే ఆయన మాట కోసం ఆ దేవుడు మరి ఎందుకు రమ్మన్నాడో నాకు తెలియదు. నేను కారు కూడా కాకుండా మోటార్ సైకిల్ మీద ఈ ఊరు రావడం జరిగింది. నేను వచ్చి ఆ కట్ట మీద నా బండి ఆపా. ఆ బాబు అక్కడ ఉన్నాడు. ఆ బాబు నేను ఎప్పుడు చూడలే, నన్ను ఆ బాబు చూడలేదు. మా ఊరు ప్రజలంతా అక్కడ ఒక 50 మంది ఉన్నారు. నేను అక్కడ ఎక్కడైతే బండి ఆపినో
ఆ బాబు నన్ను చూసి ఆ ప్రజలందరికీ ఏం చెబుతున్నాడంటే అగో నారాయణమూర్తి పంపించుండు జగన్నాథుడు వస్తుండు నా గుడి కట్టడానికి అని ఇడు చెబుతున్నాడు. ఇంతకుముందు మీకు పరిచయం లేదు? నాకు పరిచయం లేదు, ఆయన నేను చూడలేదు, నేను ఎవరు ఆయనకు తెలియదు. అసలు ఆ అబ్బాయి తల్లిదండ్రులు పరిచయం ఉందా మీకు? కొంచెం కొంచెం. ఆ బాబు అసలు నాకు తెలియదు. వీళ్ళు ఏమంటారంటే నన్ను ఓ నిన్నే పిలుస్తుండ్రు రా రా అని పెద్దగా కేకలేస్తున్నారు. నీ అమ్మ నన్ను డబ్బుల కోసం పిలుస్తున్నారు మీరు, నా మీద దేవుడు ఆడు అని నేను కొంచెం నాకు కోపం వచ్చింది. ఆడ డబ్బులు కాదు ఇప్పుడు కాదు నువ్వు రా అన్నారు. సరే ఇంత దూరం వచ్చినాం కాబట్టి కానీ కొద్ది కంపలంగా నేను ఆడికి వచ్చాను. స్వామి ఇటు మళ్ళీ ఉన్నాడు, నేను వెనక నిలబడ్డా. చాలామంది గుమిగూడారు. స్వామి ఆవేశంగా ఉన్నాడు, బాగా ఉగ్రరూపంగా ఉన్నాడు. తమ్ముడు నువ్వు నా గుడి కట్టడానికి వచ్చినావు అన్నాడు. నేనన్నా నీకేమైనా పిచ్చి పట్టిందా స్వామి? నేను గుడి కట్టడం ఏంటి? నేను పిల్లికి కూడా బిచ్చం పెట్టేవాడిని కాదు, నాకు సంబంధించిన విషయం కాదు ఇది. నీ గుడి కట్టను మరి నువ్వు ఎందుకు అట్లా చెబుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు దేవుడు అన్నా కూడా నేను నమ్మనన్న. అసలు ఆ స్వామి ఎంతసేపటికి నేను ఆవేశంగా అంటుంటే ఆయన కూల్గా, తమ్ముడు నువ్వు ఎందుకు ఇంత ఆవేశపడుతున్నావు? నువ్వు ఆ నారాయణమూర్తి పంపించిండు, నువ్వు ఒక జగన్నాథుడివి, మా చేతిలో ఏం లేదు, నువ్వు ఆ గుడి కట్టేయడానికి వచ్చినావు అంటాడు ఎంతసేపుడికి. 5 నిమిషాలు వితండ వాదం వాదోపవాదాలు. ఆ క్యాసెట్ కూడా ఉంది, అది వింటే మీరు ఆశ్చర్యపోతారు అనమాట. గుడి కట్టిస్తావు నేను కట్టను, హ్యాపీగా ఉన్నా మరి నాకు జీవితాన్ని గడుపుతున్నా, నాకు ఇబ్బంది ఏం లేదు స్వామి అన్న. లేదు నీకు బాధ ఉందా అన్నాడు. స్వామి ఆ బాధ ఏదో నాకు చెప్పు, అప్పుడు నేను నమ్ముతా అన్న. ఒక నిమిషం ఆగిన తర్వాత ఆ స్వామి నాకు ఒక మాట చెప్పారు. తమ్ముడు నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. నీ పెద్ద కొడుక్కి నీ మనవడు 8 సంవత్సరాలు ఈ భూమిలో పుట్టి మాటలు రావు అని చెప్పాడు. మాటలు 8 సంవత్సరాలు పుట్టుక నుంచి మాటలు లేవు. మాటలు లేవు. ఆ మాటలు రాని సంగతి ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. అంటే మీ చుట్టుపక్కల ఉన్న స్నేహితులు కానీ స్నేహితులు కానీ నా సంత అన్నకు కూడా ఎర్రాల్లో ఉంటారు, ఆయన కూడా తెలియదు. మీ మనవడికి మాటలు రావనే విషయం నా ఇద్దరు కొడుకులు, నా కోడళ్ళు, నా ఈపరాలు, ఈయంగుడికి, నాకు తప్ప మీకు తప్ప ఎవరికి తెలియదు. నా క్లోజ్ ఫ్రెండ్కి కూడా తెలియదు. తెలియదు అసలు ఎవరికి చెప్పడం జరగలేదు. అది అది ఒక బాధ ఉంది మా మనసులో. అది ఇక ఒక విధంగా మేము కోల్పోయినాం, ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఇది లేదు. ఆ మాట చెప్పగానే నేను స్టన్ అయిపోయాను. అసలు ఎట్లా చెప్తున్నాడు ఈ స్వామి? ఎవరికి తెలియనటువంటి విషయాన్ని ఎలా చెప్పగలిగాడు? ఎలా చెప్పగలిగాడు? ఈ ఏం చేయాలి స్వామి అన్న ఎమ్మటే ఆవేశంగా. నా చేతిలో ఏం లేదు, అది బ్రహ్మరాశన రాత, అది చేయాలి అని అంటే ఆ బ్రహ్మకాడి పోవాలంటే విష్ణుమూర్తి తప్ప ఎవరి వల్ల కాదు. ఈ బాలా ఉగ్రనరసింహ స్వామి పోయి విష్ణుమూర్తిని ఏడుకుంటాడు, ఆయన వరం ఇస్తే నీ మాటలు వస్తాయి. స్వామి నా కోరిక నెరవేర్చు, నేను నీకు 10 లక్షలు ఇస్తానని నేను ఆ స్వామికి వాక్ అప్పుడే మా వాళ్ళు అంతా చప్పట్లు కొట్టారు స్వామివారికి వాగ్దానం చేశారు. ఇప్పుడు దాకా మా వాడు రూపాయి నన్నోడు 10 లక్షలు ఇస్తుండేంది, మీరే చెప్పారు కదా పెళ్లికి భిక్షం పెట్టండి అని అన్నోడు 10 లక్షలు ఇస్తుండనేది వాళ్ళంతా ఆనందంగా చప్పట్లు కొట్టారు. సరే పొద్దుగూకింది, చీకటపడ్డది. స్వామి నాకు ఒక హామీ ఇచ్చారు, నేను అతి త్వరలో నీకు చెప్తాను నీ మనవడు గురించి చెప్పబోతున్నాను అన్నాడు. రాత్రి 7 అయింది, నేను కోదాడు వెళ్ళిపోవడం జరిగింది. కోదాడు పోయిన తర్వాత నాకు ఇంటికి పోయినా 7 ఇంటికి పోయినా స్నానం చేసినా ఏదో చపాతీ చేసే తిన్నా పడుకున్న కాడి నుంచి ఆవేదన, ఒక టెన్షను. అసలు నా జీవితంలో టెన్షన్ అనేది నాకు తెలియదు. ప్రశాంతమైన జీవితంలో కొత్త టెన్షన్ అసలు నేను ఇంట్లో ఉంటలే, ఆడిగిడి తిరుగుతున్నా. అసలు ఏంటి దేవుడు, అసలు దేవుడు ఉండు లేకపోతే ఏం తెలుసు అమెరికా, నా పక్కింటోడి తెలియదు ఎట్లా చెప్పిండు. నేను ఒక ఆలోచన ఎక్కువైపోయింది, బాగైంది పెద్ద గుట్ట. మరి స్వామి అయితే ఆడు ఉండడు, ఆ గుట్ట అంతా బాగు చేయాలన్న. వామ్మో బాగు చేస్తే 4-5 లక్షలు అయితే తాతయ్య అని, ఏ నేను ఇస్తా డబ్బులు, గుట్ట బాగు చేయాలా, స్వామి సంగతి చూడాలన్న. అందరు ఆశ్చర్యపోయారు. మీరు 4-5 లక్షలు ఇస్తానేసరికి ఆశ్చర్యపోతారు ఊరంతా మళ్ళీ ఊరు. ఈ లోపల ఇక గుడి మా కార్యక్రమం అనేది ఇంకా వేరే స్వామి వచ్చాడు, అదంతా పగలు తీసిన ఆ గుడి స్వామిని మా కళ్ళారా చూపించాడు. ఇక చూపించిన తర్వాత ఆ స్వామి ఏమన్నాడంటే, అయ్యా మీ పని మీరు చేసుకోండి, రేపు శ్రావణ శుక్రవారం లాస్ట్ మంచి శుక్రవారం మంచి రోజు, ఇక్కడ ఒక నాగేంద్రుడి విగ్రహం పెట్టండి. ముహూర్తం కూడా వాళ్ళే నిర్ణయించారా? స్వామి చెప్పాడు నాకు అది. ముహూర్తం అని అంటే స్వామి ఏమన్నాడంటే, ఒక నాగేంద్రుడి విగ్రహం పెట్టి ఒక రాగి చెట్టు వేయండి, మీ ఊరు మొత్తం ఇక్కడ పొంగల్ పొంగించుకోండి, గుడి ఎప్పుడన్నా కట్టుకోండి అన్నాడు. నేనన్నా కదా ఆ రోజు గురువారం తెల్లారితే శ్రావణ శుక్రవారం లాస్ట్, స్వామి 4 అయింది టైము, నువ్వు మాత్రం ఆడ కూర్చుంటున్నావు, అన్ని కోరికలు కోరుతున్నావు, పొంగల్ పొంగేయమంటున్నావు, ఊళ్ళో డబ్బు కొట్టింది ఊరంతా పొంగలు పొంగేయరు, అందరికి సాధ్యపడదు, రాగి చెట్టు అంటున్నావు, ఆ విగ్రహం అసలు ఎడ దొరుకుతుందో మాకు తెలియదు, నేను తెప్పించుకుంటా అన్నాడు. అంత స్వామి ఎట్లా తెప్పిస్తావన్నా,
పక్కనే బెల్లంకొండ వెంకటేశ్వరులని ఒక గౌడ్ అబ్బాయి వచ్చి ఏ ఈ విగ్రహం విజయవాడ దొరికితే నాకు తెలిసి నేను పోయి తెస్తా అన్నాడు. పుణ్యమ్మ ఈడోడు ఈడువాడు రైతు రైతు కారేసుకుంటూ నాలుగింటికి వాడు వెళ్ళిపోయాడు. ఈ లోపల మా వాళ్ళు అంత పోయి రాగి చెట్టు అన్నారు తీసుకొచ్చారు. ఊళ్ళో డప్పు కొట్టించారు పొద్దున్నే స్వామి కార్యక్రమం ఉందని. కొంతమంది పెద్దలు అయ్యగారి కోసం అయ్యగారింటికి వెళ్ళారు. మా ఊళ్ళో ఉంటాడు ఆ కృష్ణమాచార్యులు అని అయ్యగారు. ఆయన కడిపోయి అయ్యగారు మరి ఇట దేవుడు వచ్చాడు మనకి, మరి రేపు పాలు పొంగలు పొంగించుకోమన్నాడు, కొంత పూజలు చేసుకోమన్నాడు, శ్రావణ శుక్రవారం లాస్ట్ అని చెప్తే వాడు కొంచెం ఉక్కుష్టుడు అయ్యగారు. వాడేమన్నాడు, మా ఊళ్ళు పోతే ఎక్కడ దేవుడు ఏంటి, ఒక మాదిగా అని చెప్పగానే దేవుడు ఉంటాడు ఆ ఊళ్ళో, అయ్యగారులో మాకు తెలుసా మీకు తెలుసా అని ధిక్కరించాడు. వీళ్ళు పోయిన వాళ్ళు స్టన్ అయ్యారు, ఏంది కానీ పిచ్చి పట్టిందా, దేవుడు వచ్చిందంటే దేవుడు అని రాలేదు అంటాడు. నమ్మటం కష్టమైంది అందరికీ. వాళ్ళ మాట ఏంటో ఎదురు మాట్లాడుతుండు, మరి మా పెద్దల దృష్టికి కూడా తీసుకురాలేదు. వాళ్ళల్లో వాళ్ళే ఆలోచించి అసలు ఏంతో ఎందుకు ఇక్కడికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ సొంతూరు ఉంది రేబల్ అని మెళచెరు మండలంలో. వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆయన అయ్యా ఆయనతో మీకెందుకు, ఉదయం 7 గంటలకల్లా నేను వచ్చి పూజా కార్యక్రమాలు నేను చేస్తాను, మీరు ఆ సామాన్లు తెచ్చుకోండి అన్నాడు. సరే మంచిది అని మా వాళ్ళంతా సామాన్లు పూజ కొనుక్కొచ్చారు. తెల్లారి పొద్దున్నే 7 ఇంటికల్లా ఓ ఊరంతా మేళంతో పండగ చేశారు. ఇక్కడ మొత్తం కొత్త పండగ అసలు ఊహించకుండా 256 ఫ్యామిలీలు పొంగళ్ళు పొంగించుకున్నారు ఇక్కడ. అంటే ఈ ఊరు మొత్తం 256 కుటుంబాలు ఉన్నాయి. ఇంకేమైనా కొద్ది ఉండొచ్చు, వాళ్ళు ఏమైనా రాలేక రాలేదు. అదే అయ్యగారు ఉదయం 9 ఇంటికి మేమంతా పొంగల్ పొంగిస్తుంటే ఇదే రోడ్లో కారేసుకుని కొదాడు పోయాడట. మేము చూడలే, ఇటు చూసుకుంటూ పోయినాడు స్వామికి వెళ్ళి. మాకు తెలియదు పొంగల్ అయిపోయినాయి, అంత కార్యక్రమం అయిపోయింది, సాయంత్రం అందరం వెళ్ళకెళ్ళాం. అయ్యగారు సాయంత్రం 4 ఇంటికి కారు వేసుకొని ఇంటికి వచ్చాడు కారు ఆపాడు, ఇంట్లో పోయాడు. ఏమే అనుకుంటా 3 సార్లు భార్యను పిలిచాడు, మంచమైన అడ్డం పడ్డాడు, పక్షవాతం వచ్చింది, స్లో లేకుండా పడిపోయాడు, కాలు చేయిపోయింది, మూతిపోయింది, అసలు కదిలే పరిస్థితిలో లేడు. అయ్యగారి పక్షవాతం వచ్చిందని ఊరిలో జనం అంతా అటు కురికారట. ఓ అమ్మ సీరియస్గా ఉందని వాడు కారులో వేసుకొని హుజూర్ నగర్ పోయారు హాస్పిటల్కి. అక్కడ డాక్టర్లు చూసి అయ్యా బతకడు, ఎక్కడ ఏం పని చేయట్లేదు, హైదరాబాద్ పోతే ఏమైనా బతుకుతున్నాం కానీ అడిగిపోయింది అక్కడ బతకడు, ప్రస్తుతం ఖమ్మం అన్న బోండి అని అక్కడ డాక్టర్లు సలహాలు ఇచ్చారు. సరే అయ్యగారిని తీసుకొని ఖమ్మం పోయారు. తీసిపోయి ఐసీలో చేర్చారు. డాక్టర్లు మరి బతకడు, మరి మా ప్రయత్నం మేము చేస్తామన్నారు. రాత్రి 9 అయింది, అది ఆడ ఉన్నాడు హాస్పిటల్లో. ఈ లోపల ఒక 6 గౌడ్ పిల్లలు వీళ్ళంతా అయ్యగారికి పక్షవాతం రావటం ఏంటి, వాడికి బీపీ షుగర్ కూడా లేదు, ఇదంతా దేవుడు మహిమ. మరి ఇళ్ళల్లో వీళ్ళకి ఎందుకు ఇదంతా దేవుడు ఆడిచ్చే నాటకం, మనకి తెలియదు ఇదంతా. వీళ్ళు ఒక కారు తీసుకొని రాత్రి 10 ఇంటికి ఖమ్మం హాస్పిటల్కి వెళ్ళారండి. వాళ్ళకి ఏం అవసరం, హాస్పిటల్కి వెళ్ళి అయ్యగారు భార్య తల్లిదండ్రులు ఉన్నారు. అయ్యగారు ఏంటంటే ఐసీలో ఉన్నాడు, సావు బతుకుల్లో ఉన్నాడు, ఏడుస్తున్నారు. అమ్మ నువ్వు ఏడవద్దు, మీ ఆయన అక్కడ తప్పు చేశాడు స్వామి దగ్గర, స్వామిని కించపరిచాడు, బాలావగ్రహస్వామి స్వామి మహిమ ఇదంతా. ఇంకో మీ కొబ్బరికాయ తెచ్చినాం బయటికి రామ్మా, హాస్పిటల్ ముందు తీసుకొచ్చి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టించారు ఆ భార్యతో. 5 నిమిషాల్లో ఐసీలో ఉన్నాడు లేచి చూస్తున్నాడు. 5 నిమిషాల్లో లేచి చూస్తుంటే తెల్లారి డాక్టర్లు మా గొప్పని వాళ్ళు చెప్పుకున్నారు, సరే ఇదంతా స్వామి మహిమ, తెల్లారి సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. ఒకవైపు వైద్యం నడిచింది, ఒకవైపు దైవం నడిచింది. నిన్నటిదాకా గంట క్రితం బతకడానని చెప్పాను డాక్టర్లు, మరి ఇంతలో ఆయన అది సరే స్వామి మహిమ అనేది మాకు క్లియర్గా తెలుసు. ఆ రోజు నుంచి అయ్యగారు వచ్చి ఇక్కడ అంకితమైండు, ఆయన పని ఆయన చేసుకుంటుండు. ఇప్పుడు ఇదే అయ్యగారు, అదొక పార్ట్, ఇప్పుడు అక్కడ ఉన్న అయ్యగారు అదొక పార్ట్, సరే ఆయన పాత్ర ఆయన చేసుకుంటుండు. ఇక మేమేంటంటే ఇంకా బాగా నమ్మినాం ఇక్కడ స్వామి ఉన్నాడు, మనం గుడి కట్టాలి పట్టుదలతో ఉన్నాం. ఇక సరే మా గ్రామ పెద్దలందరం కూర్చున్నాం, అందరి సలహాలు సూచనలు తీసుకొని ఈ కుట్టమైన మీటింగ్ పెట్టుకున్నాం. అన్ని కులాలు అందరూ, అసలు ఏంటి స్వామి, నేను అప్పటికి 10 లక్షలు ఇస్తా అన్న, నాకు ఆనందం ఆగట్లేదు, స్వామిని ఒత్తిడి చేస్తున్నాను నా మనవడి గురించి, నా స్వార్థం కోసం స్వామి నాకు టైం ఇస్తున్నాడు, నేను సంతోషంగా నేను ఈ గుడికి 50 లక్షలు ఇస్తా, గుడి కట్టేయడానికి నేను ముందుకు వస్తానని నేను అన్న. మా వాళ్ళంతా ఆనందంగా చప్పట్లు కొట్టి నన్ను గుడి చైర్మన్గా యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. గ్రామం మొత్తం ఆ రోజు నేను ఇంకా పట్టుదలతో ఉన్నా, ఆ స్వామి గుడి కట్టియాలి ఏదైనా సరే అంత అని. అప్పుడు మళ్ళీ ఏమనుకున్నానంటే నా డబ్బులు మా గ్రామ ప్రజల డబ్బులతోని ఏదో ఒక చిన్న దేవాలయం 2 కోట్లతో కడదా అనేది నా ఆలోచన. తర్వాత స్వామి నాకు ప్రతినిత్యం నాకు ఎదురుపడి ఏం చెబుతున్నారంటే, తమ్ముడు నువ్వు తొందరపడొద్దు, ఇదొక తిరుపతిలాగా పెద్ద పుణ్యక్షేత్రం అయింది ఈ భూభావంలో, ఈ తెలుగు రాష్ట్రాలలో ఈ బాల ఉగ్ర నరసింహ స్వామి అనేది
తిరుపతి అంత ఇద్దెడ తిరుపతి అంత ఇది కని విని వెరగని వింత ఉంటది ఇక్కడ ఇది నిలసిల్లుతది కని విని మీరు మామూలుగా ఉండదు ఈ ఎర్రవరం గ్రామం అనేది చరిత్రలో నిలిసిపోద్ది మీ ఒక మంచి కార్యక్రమంలో ఉంటే ఒక రోజు స్వామి వచ్చి నాకు అన్నదానం కావాలా మీరు ఎందుకు పెడతలేదని అడిగాడు 32 శుక్రవారాల క్రితం మొదలైన కార్యక్రమం 25 కిలోల నుంచి స్టార్ట్ అయ్యింది నిరవధికంగా నడుస్తూనే ఉంది ఇయాల 33వ శుక్రవారం 8 క్వింటాల్ వండుతున్నాం 8 క్వింటాల్ భక్తులు 800 కేజీలు కేజీలు శుక్రవారం చూస్తే మీకు తెలుస్తది ఒక ప్రళయం లాగా ఉంటది మీకు అర్థమైంది నేను ఈ స్వామి గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీరు ప్రజలు భక్తులను అడిగి తెలుసుకుంటే మీకు వాళ్ళే చెబుతారు అదొక కార్యక్రమం మళ్ళీ మూడో కార్యక్రమం ఏంటంటే గుడి కట్టాలి మంచి గుడి కట్టాలనేది నా ఉన్న దాంట్లో నా పరిధిలో నేను కొంతమంది స్థిపతుల్ని సిద్ధాంతుల్ని ఇంజనీర్లని పండితుల్ని ఒక 10 మంది దగ్గర సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది కృష్ణశిలా రాయితో గుడి కట్టాలి ఆ స్వామి నాకు కొని చెప్పాడు ఆయన నిరుపకారం కట్టాలనేది నా కోరిక వాళ్ళ దగ్గర కొటేషన్స్ తీసుకున్నా ఆ గుడి నాకు నచ్చింది ఒకటి అది కొటేషన్ ఇవ్వడం జరిగింది ఒక 4 కోట్ల గుడి కాంట్రాక్ట్ కి ఇచ్చాను ఆ పని నడుస్తుంది ఇప్పుడు ఎప్పుడు ప్రారంభం కాబోతుంది గుడి ఇది మళ్ళీ మొన్న మార్చి 10వ తారీఖు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఇక్కడ మా ఊరు గ్రామ ప్రజలు 12 మంది ఉన్నారు ఒక బాబు వచ్చాడు ఇక్కడికి స్వామి ఒంటి మీదకి వచ్చి ఒంటి మీదకి రాగానే స్వామి ఆవేశంగా ఉంటారు బాగా ఆ ఉన్న ఉగ్రరూపం కదా ఆవేశంగా ఉంటారు ఈ లోపల ఆ ప్రజలంతా దగ్గర కురికారు 9వ తారీఖు ప్రళయం జరుగుద్దని స్వామి గాండ్రిస్తుంటే స్వామి ఏంటి స్వామి ఏంటి స్వామి అని అందరూ పోయి ఆ స్వామిని ఏడుకుంటే నాకు మాట ఇయ్యండి నేను చెప్తాను నా తమ్ముడికి కష్టాలు వస్తున్నాయని అంటే అసలు వాళ్ళకి అర్థం కావట్లేదు ఎట్టి పరిస్థితుల్లో నా తమ్ముడికి తెలియకూడదు ఎల్లుండి ఎట్టాగా తెలుస్తుంది నా తమ్ముడు ఏడుస్తాడు కానీ ఇప్పుడు తెలియకూడదు నేను చెప్పకూడదు నాకు ఆగటం లేదు నా తమ్ముడి మీద ఉన్న ప్రేమ నాకు అని స్వామి అంటుంటే వీళ్ళు దండాలు పెట్టుకుంటా స్వామి స్వామి అని దగ్గరికి పోతే అందరు చేతిలో చేయించుకొని ఏంటి స్వామి చేయండి స్వామి అని ఒక వింతగా అడిగారట ఏం లేదు 9వ తారీఖు ఉదయం 5:30కి చైర్మన్ గారి భార్య చనిపోద్ది అని చెప్పారు అసలు ఎవరికీ తెలియదు నేను తెల్లారి పొద్దున్నే వచ్చా నాకెవరు ఏం చెప్పలేదు మామూలు కార్యక్రమాలు చేశాము మంచిగానే సాయంత్రం నేను 3 కొదాడిపోయా అన్నం పెట్టా తిన్నా పడుకున్నా 5 లేచి టీ తాగా బజార్కి వెళ్ళా 7 వచ్చా నేను 7 బాగు స్నానం చేస్తా 7:30కి చపాతి తింటాను ఆ టైం 8 పోయి పడుకుంటాను నేను టీవీ చూడను 10 దాకా టీవీ చూస్తుంది మరి నేనైతే అమ్మతో ఏం మాట కూడా మాట్లాడలేదు ఎప్పుడు మాట్లాడేది ఆ రోజు నేనైతే మాట్లాడలేదు ఏం ఫోన్ మాట్లాడుకుంటూ పోయి పడుకున్నా 10 వచ్చి ఆమె పడుకుంది నా బెడ్ మీద నేను తెల్లారితే శుక్రవారం ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి నేను 3:30కి లేచా లేచి నేను ఆ దేవుడి గది ఉంటే తుడుచుకొని హడావిడిలో లేచి ఆమె లేపకుండా 5:10కి నా కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి టీ తాగాలి నాకు టీ చేయటం వచ్చు అసలు లేపటం ఎందుకు లేదు టీ తాగుతావు నేను టీ పెడుతున్నా అంటే నేను కూడా టీ తాగుతాను అన్నది 5:10కి నేను పోయి చేతులు కడుక్కొని టీ పెట్టా టీ అయినాయని చెప్తుంటే రావట్లేదు నేను పెద్దిల్లు మాది కిచెన్లో ఉండి టీ తాగకుండా పిలిస్తే రావట్లేదు ఆ వెంతసేపుడికి మీరు వినిపించట్లేదేమో అనుకున్నా నిద్రపోతుందేమో అనుకున్నా కోపంగా ఉన్నా తాకుండా బెడ్రూమ్లోకి వెళ్ళా నిద్రపోతుంది తలా పట్టున్నది కాళ్ళకెళ్ళి తలా పెట్టుకొని దిండు మంచిగా కరెక్ట్గా వేసుకొని రైట్ హ్యాండ్ కింద తలకాయ పెట్టుకొని ఇట్లా చేయి పెట్టుకొని కాళ్ళు కొంచెం ముడుచుకొని రోజు పడుకునేదానికి రివర్స్లో పడుకుంది నేను లేచేటప్పుడు అటే ఉంది తర్వాత ఇటు వచ్చింది మీరు పడుకునేటప్పుడు మామూలుగా ఒక్కళ్ళే పడుకుంటాం నేను లేచి వచ్చినాక ఇటు తలా పెట్టుకుంది ఎందుకు పెట్టుకుందో తెలియదు నేను పోయి చూసారు నిద్రపోతుంది లైట్ వేసా ఎందుకు నిద్రపోతుంది కోపం వచ్చింది నవ్వు వచ్చింది కదిలిచ్చా కదిలేనని ఏలబడిపోయాను నేనేదో కొంచెం నాకు తెలిసింది చూస్తే నాకు ఎందుకో చచ్చిపోయింది అనిపించింది అమ్మటే ఆ ఆలోచన వచ్చింది నాకు సరే మంది కరెక్ట్ కాదు అని ఎమ్మటే తలుపులు వేసాను ఇంట్లో ఎవరు ఒక్కడనే ఉంటా నా కారు ఉంది డోర్ తీసి లాక్ ఎమ్మటే పోయి ఆమెను ఎత్తుకొని బలవంతంగా కారులో పెట్టి లాక్ వేసి నాకు తెలిసిన లోకల్ డాక్టర్లు నాకు బాగా తెలుసు అందరూ డాక్టర్ సుబ్బారావు అని ఆయనకు ఫోన్ చేశాను ఆయన హైదరాబాద్ పోతుంటాడు అప్పుడే ఇద్దరు డాక్టర్ల కారులో ఇట్లా జరిగింది నా మిస్సెస్కి ఇట్లా బాగాలేదండి శ్రోతప్పి పడిపోయింది అని అంటే అరే మేము హైదరాబాద్ పోతున్నాం పలానా తిరుమల హాస్పిటల్లో నా డాక్టర్ ఫ్రెండ్ ఉన్నాడు ఫోన్ డాడి కంటే ఈ లోపల ఇంకో డాక్టర్ గారు ఇంకొక ఆయన ఫోన్ చేస్తే ఒక 10 అందరూ హాస్పిటల్కి రావడం జరిగింది ఆ ఉదయం అప్పటికే ఊపిరిపోయింది సరే ఇంటికి తీసుకొచ్చినాం సరే పిల్లలకు ఫోన్ చేసినాం ఆమెను తీసుకొచ్చి ఇక్కడ సౌకర్యాలు లేవని ఖమ్మం పంపించాం మార్చరీకి పిల్లలు వచ్చారు ఇక నాకు ఆ దేవుడి మీద కోపం వచ్చింది చికాకున్నా ఆమె చచ్చిపోయింది బాధల్లో ఉన్నా సరే నా కోరిక ఏంటంటే నాకు ఇక్కడ 12 మామిడి తోట ఉంది నాకు ఆ శ్మశానంలో చేయటం ఇష్టం లేక నా తోటలో చేయాలనేది నా కోరిక
అంతిమ సంస్కారాలు చేయడానికి. ఆ రోజు ఒక సామాన్యుడిగా ఒక నేను మామూలుడిని, మన ఇళ్లలో ఎవరైనా చచ్చిపోతే ఒక 500 మందిరో 300 మందిరో ఉంటాం, దానం చేస్తాం, వస్తాం. కోదాడు నుంచి ఎర్రారం 1000 మందిరి ఎవరో తెలియదు, మా ఊరందరూ బయటోళ్ళు, పలానా చైర్మన్ గారు భార్య చచ్చిపోయింది, దేవతలాగా ఆవిని అట్లా పంపించారు. సరే ఆ కార్యక్రమాలు కూడా నేను డబ్బులు ఉన్నాయి అంతే చేశాము, అదొక పార్ట్ అది అయిపోయింది. సరే తర్వాత స్వామి నేను ఇంకా గుడికి రాదలుచుకోలేదు, నా భార్యని తీసిపోయినప్పుడు ఆయన ఇంత చేస్తే నాకు ఆయన ఆ మాత్రం కాపాడలేవాడా, స్వామి వారి మీద కోపం నేను వచ్చి నాకు చెడు జరిగింది, నేనేం తప్పు చేశాను, నాకు ప్రతి నిమిషం ఆయన నాకు చెప్తున్నాడు ఇట్లా పోండి అట్లా పోండి అని, ఏం జరుగుతుందో చెప్తున్నాడు, ఎందుకు ఇట్లా అన్యాయం జరిగిందని నేను కోపంగా ఉన్నా. సరే జనవరి 1 దాకా నేను గుడికి రాలేదు, మా పెద్దలందరూ వచ్చి నువ్వు గుడికి రాకపోతే గుడిలో బాగాలేదు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రావాలి అని నిన్ను బాగా ఒత్తిడి చేయడం జరిగింది. జనవరి 1 తారీఖున నేను గుడికి వచ్చాను, అదే స్వాములు అందరూ వచ్చారు నా ముందుకు వచ్చి కంటతడి పెట్టుకొని, తమ్ముడు నేను ఏడిచా బాగా ఆ రోజు, నాకు అసలు ఆపడలే, ఇంకా ఎందుకు స్వామి నన్ను ఇంకా ఓదారుస్తున్నారు, చేసిందంతా చేశారు, నీకో దండం నీ గుడికో దండం నాకు సంబంధం లేని విషయం, మా ప్రజలు రమ్మంటే వచ్చాను, నీ గుడికి కట్టనని కోపంగా తిడుతున్నా. లేదు తమ్ముడు నువ్వు ఆ మాత టైం అయిపోయింది, బ్రహ్మరాశన రాత అది ఎవరు ఆపలేము, నువ్వు ఒక అన్నమయ్యలాగే గుళ్ళో ఉండాలి అని నన్ను ఓదారుస్తుండు. అన్నమయ్య లేదు, గిన్నమయ్య లేదు, ఎవడు నువ్వు చెప్పేది, ఏదో నా నోటికి వచ్చింది మాట్లాడు, కోపంతో ఊగిపోతున్నా ఊగుతున్నా. స్వామి నువ్వు కోపంగా ఉన్నావు, 24 గంటల్లో నీకు సంతోషం ఇస్తాను అన్నాడు. సంతోషకరమైన వార్త, ఒక చెడునిచ్చిన స్వామి మళ్ళీ సంతోషం ఇస్తాను, ఏది నువ్వు నాకు ఇచ్చే సంతోషం, నాకు చేసిన చెడు అంతకన్నా నాకు ఇంకేం లేదు, నువ్వే సంతోషం ఇచ్చినా నాకు చాలదు అని అన్నా, నువ్వే చూసుకుంటావులే అన్నాడు. పొద్దు ఒకరికి కోదాడు వెళ్ళాను, పొద్దున్నే పిల్లలు ఫోన్ చేస్తారు నాకు రోజు వాట్సాప్లో, నా మనవడు తాత తాత అని పిలుస్తున్నాడు, మాటలు రాని బాబు మీరు బ్రహ్మలో బ్రహ్మపోతే నిజం అనేది నేను కొంచెం పిచ్చి పట్టింది, అది వాస్తవాలు. ఆయన ఒక 6 నెలలు టైం ఇచ్చాడు, ఈ లోపల మాటలు ఒక్కొక్కటి వస్తున్నాయి, ఇప్పుడు మాట్లాడుతున్నారా? ఇప్పుడు కొంచెం తాత, అంటే ఇది ఒక చిన్న డౌట్, మీరు ఈ సమయంలో అంటే మీ బాబు మనవడు మాట్లాడుతున్నారన్నారు, ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారా? అసలు అమెరికాలో ఫోన్ హాస్పిటల్ లేదు, చూడండి డాక్టర్, ఈ సమయంలో అయితే ఎటువంటి హాస్పిటల్ ట్రీట్మెంట్ లేదు, ఏమి లేదు, వదిలేసాం, ఎప్పుడో 4-5 ఏళ్ళ నాడే వదిలేసాం. ఎందుకంటే ఇప్పుడు ఇంత క్లారిటీకి ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు మీరు దైవం చెప్పారు కదా, జనాలు ఏమంటూ ఉంటారంటే బయట ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారేమో దాని వల్ల మాట వచ్చిందేమో. లేదండి, ఇప్పుడు అలాంటివి కూడా అన్ని అయిపోయినాయి, అన్ని వదిలేశారు, అన్ని సైన్స్ పరంగా అక్కడ న్యాయం జరగదు అనేది మాకు అర్థమైపోయింది, ఇక మాట రాదు అని, మాట రాదు అన్నది. ఇప్పుడు నేనైతే ఆ భగవంతుడు నాకు వాక్ ఇచ్చాడు, నాకు చెప్పాడు, ఒకసారికి 10 సార్లు చెప్పాడు, ఆయన అనుగ్రహంతోనే ఆయన మాటలు వస్తున్నాయి అనేది చిన్న చిన్న పదాలు పలుకుతున్నారు. ఒక 6 నెలల్లో పూర్తిగా ఆయన అంతకంటే ఆనందకరమైన వస్తుంది, నాకు గుడికి కూడా వస్తాడని స్వామి అన్నాడు, మరి అది త్వరలో జరుగుద్ది అనేది కూడా చెప్పారు, అదొక పార్ట్. ఇక ఆ రోజు నుంచి ఈ 7 నెలల్లో ఆ స్వామి లీలలు చాలా ఉన్నాయి, నన్ను ఆయన ప్రతి నిమిషం ఒంటి మీదకి రావడం, తమ్ముడు నువ్వు నాకు మంచిగా చేస్తున్నావు, నా కోరిక తీరుస్తున్నావు, నా గుడి కట్టిస్తున్నావు, నా భక్తులకు చూస్తున్నావు, నీకేం కావాలని కోరుకోమని ఒకటి వరం అడిగాడు నేను స్వామి. స్వామి మీ ఒంటి మీదకి వచ్చారా? లేదు, పక్కన బాబు ఒంటి మీదకి వచ్చి స్వామి ఏ రోజైనా మీకు కళ్ళలో కనిపించ కళ్ళలో ఏం కనిపించలేదు నాకు ఇంతవరకు, ఏమైనా నాకు ఆ స్వామి ప్రత్యక్షం పిలిచి, ఇప్పుడు ఇందాక ఇక్కడే ఒక స్వామి పిలిచారు, ఏదో అడిగారు, నేను దానికి ఆన్సర్ ఇస్తా, నేను ఆ స్వామిని మీ ముందే జరిగింది, 30-40 మందికి సంతానం లేని వాళ్ళు సంతానం ఇవ్వడం జరిగింది, సంతాన స్వామి కూడా బాగా పేరుంది, పేరుంది, కాళ్ళు చేతులు లేనివాళ్ళు, మాటలు రానివాళ్ళు 4-5 ఇప్పుడు ముందుకు వచ్చారు. ఇక్కడ ఎవరైనా అంటే మాటలు రాని వాళ్ళకి, ఇక్కడున్న వాళ్ళు అంటే ఇక్కడ లోకల్ గా ఇక్కడ ఎవరైతే మొక్కున్నారో వాళ్ళకి ఎవరైనా పదాలు పలకటం వచ్చింది? మరి అట్లా మా ఊరు నుంచి అయితే ఆ విధంగా లేరు, మా పక్క గ్రామాలలో కానీ మా ఊళ్ళో సంతానం లేని వాళ్ళు చాలా మందికి సంతానం ఇచ్చాడు. నరసింహారెడ్డి అని అడ్లూరట ఆయనది, నాకు తెలియదు, ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇంతకుముందు ఆయన ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట, నెలకు 60,000 జీతం ఇస్తారట ఆయనకి, నాకు ఎప్పుడు నీ మాట్లాడలేదు, 1 సంవత్సరం అవుతుంది ఆ అబ్బాయి వచ్చి, గుడికి వస్తున్నట నేను అంకుల్ని చైర్మన్ అని తెలుసట. ఆ రోజు ఆయన నాకు కలిసి ఆయన ఒక కోరిక కోరుకున్నట్టు ఈ స్వామి దగ్గర, నా మనవడు నా కొడుకుకి మాటలు రావు, ఆ అబ్బాయికి 8వ సంవత్సరం, నా ఇంటి అమ్మటే గోడ అవడ్డం నేను ఎప్పుడు చూడలే, మాటలు వినపడతాయి అయ్యనాయి, ఆ అబ్బాయి ఈ స్వామి కాడికి వచ్చి నేను ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా, పలానా కంపెనీలో నాకు ఉద్యోగం వస్తే స్వామి నేను బతికినంతకాలం నీకు భక్తుడిగా నీకు నిలిచిపోతానని దండం పెట్టుకున్నాడు.
మూడు నెలల్లో ఆయన అనుకున్న కంపెనీలో ఆయనకు ఉద్యోగం వచ్చింది ఆయన కొడుకు మాటలు వచ్చాయి నేను మీ సర్వస్తా మీడియా ముందు కూడా పిలిపిస్తా వాళ్ళని వాళ్ళతోనే మీకు చెప్పేయడం జరుగుద్ది అట్లా ఒక రెండు మూడు సంఘటనలు కూడా నా ముందు జరిగినాయి ఇక్కడ ఇప్పుడు అక్కడ ఉన్న ప్రతి రూపం కూడా మీరు చూపించిందా లేకపోతే స్వామి వారి ఒంటి మీదకి వచ్చే స్వామి చూపించాడు అయ్యని మనకేం తెలుసు అండి అది మట్టి అంటే మట్టి కాదు నేను ఎందుకు అడుగుతున్నా అంటే చెప్పండి చోట ఒక రాయి ఉంటే ఆ రాయి మీద మనకు ఏదో ఒక రూపం కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి రూపం అంటే స్వామి వారు స్వయంగా వారి ఒంటి మీదకి వచ్చి చూపించిన రూపాలైనా ప్రతి రూపం కూడా స్వామి చూపించాడు వారి ఒంటి మీదకి వచ్చేసి భక్తులు అడిగినటువంటి విషయాలను పూర్తిగా వివరిస్తారు స్వామి వారు ఇప్పుడు స్వామి వారు ఏంటంటే ప్రతి శుక్రవారం వస్తున్నారు స్వాములు ఆ రోజు ఆ భక్తుల కోరికలు కూడా స్వాములు వచ్చి తీరుస్తున్నారు అంటే పర్టిక్యులర్ గా ఈ పర్సన్ కే వస్తారని ఉన్నారా లేకపోతే ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరి ఒంటి మీదకైనా ఇప్పుడు ఎక్కువ పర్సెంట్ అక్కడికి వచ్చే స్వాములకు వస్తున్నారు బయట స్వాములు కూడా ఎవరన్నా వస్తే వాళ్ళకు కూడా ఒంటి మీదకి స్వామి వస్తున్నాడు ఇప్పుడు ఈ నరసింహస్వామి ఏంటంటే చాలా మంది ఆయనకి భక్తులు ఉన్నారు ఆయన పిలిస్తే పలుకుతారట కొంతమంది బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా మాకు వాకులు చెబుతున్నారు వాళ్ళు వీళ్ళు అన్నీ చెప్పేది ఒకటే ఉంది తీరా చూస్తే అంటే ప్రతి శుక్రవారం మాత్రమే ఇక్కడ స్వాములు చెప్పడం జరుగుతుంది స్వామివారి వాక్కు పలుకుతుంది సూర్యాపేట డిస్ట్రిక్ట్ కోదాడ మండలము కోదాడ మండలంలో ఈ ఎర్రవరం అనే గ్రామం ఉన్నది కోదాడ నుంచి మేళచెరువు రోడ్లో ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఎర్రవరం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో ఈ బాలవగ్రనరసింహస్వామి దేవస్థానం నిర్మించడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ రెండు కొత్తూరు పాతూరు అనేది ఎర్రవరం గ్రామంలో ఉన్న ఊళ్ళ మధ్యలో ఒక చెరువు ఉంది ఆ చెరువు కట్టమటి గుట్ట ఆ గుట్టని మొదటి నుంచి కూడా దోళ్లగుట్ట అని ఒక నామంతో పిలుస్తారు ఇక్కడ ప్రజలందరూ